की पोलीस वाले వచ్చి ఆ డిఎస్సి అభ్యర్థులని పిసి అభ్యర్థులని పిసి డిఎస్సి డిఎస్సి వాళ్ళని ఎవరు తీసుకుపోయారు పోలీస్ వాళ్ళనా ఏడికి తీసుకుపోయారు ఇప్పుడు క్యూనియల్స్ ఆఫీస్ కి సమస్య అన్న మీతో చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేసి పిసి కానిస్టేబుల్ అభ్యర్థులను ఏదైతే జీవో నంబర్ 46 46 సంబంధించి అన్నది చెప్పుకున్నాలని డిఎస్సి అభ్యర్థులని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసుకొని తీసుకొని వేరు ఏడికి తీసుకుపోయారు ఇప్పుడు ఏమన్నా పోలీస్ స్టేషన్ తీసుకొని వేరు సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము కిందికి వెళ్తున్నాము కిందికి వెళ్ళక ముందే పిసి వాళ్ళది అయిపోయిన తర్వాతనే పోలీస్ వాళ్ళు బయట వెహికల్ చేంజ్ చెక్ చేస్తున్నట్టు ఉన్నారు ఉంటే పాపం పిసి పిల్లలు కిందికి దిగలేదు కొంతమంది సరే వెళ్దాం మనకి మనం ఏం చెప్పుకో మనమైతే ఏం గవర్నమెంట్ హాస్పిటల్ ఏం ధ్వంసం చేయలే కదా ఇక్కడ ప్రాబ్లం ఉంది చెప్పుకోనికి వచ్చినాము కదా వెళ్దాం కిందికి చేస్తే చేసుకోపోని కదా అన్నట్టు కిందికి వెళ్ళాం కిందికి వెళ్తే మేము ఇక్కడ నుంచి రాఘవేంద్రకి వెళ్ళాం సార్ రాఘవేంద్రకి వెళ్తే వాళ్ళు కూడా వెహికల్ తీసుకొని రాఘవేంద్ర సైడే వచ్చారు రాఘవేంద్రకి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ పీసీ స్టూడెంట్ పీసీ అభ్యర్థులను అయితే ఇక్కడ వచ్చారు పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ లర్జన ఇద్దరు ముగ్గురిని అయితే తీసుకెళ్లారు సార్ అది చెప్దాం ఇన్ఫార్మ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం మళ్ళీ మేము కూడా డిఎస్ అభ్యర్థులని ఇక్కడ తీసుకెళ్లారు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్లారో తెలుసా సార్ లేదు ఆ సమస్య ఎందుకు ఇక్కడ తెలియదు ఇక్కడ చెప్తే మీరు పోలీస్ పాయింట్ ఉంటది కదా దాంట్లోకైతే తీసుకెళ్లారు వేరేది ఏం లేదు నా ఇక్కడికి వస్తే సమస్యల కోసం మీరు కొట్టడానికి వస్తున్నాము ఇది మీకు రావొద్దు మనం ఈ సమస్య తెలియదు పరిష్కారం తీసుకోకూడదు సార్ మేము ఇక్కడ ప్రాబ్లం చెప్పుకోనికి వచ్చినాం గానీ ఏదో అన్యాయం చేయలేని రాలే కదా అట్లాంటి బాధలు మాట్లాడతా కూడా బాధలు కూడా చెప్పుకోవద్దా ఇది పరిస్థితి మేము అన్న టిఫిన్ చేద్దామని అక్కడ రాఘవేంద్రకి వెళ్తాం సివిల్ డ్రెస్ లో పోలీసులు మా చుట్టూ తిరుగుతున్నారు అది కూడా మేము మాట్లాడుతున్నాం డిఎస్ అభ్యర్థులు ఏం చేస్తున్నారు అని మా చుట్టూ తిరుగుతున్నారు రేపు ఏమైనా ఉందా చేసుకుందాం మాట్లాడదాం అని ఉంటే ఒక పాయింట్ మాత్రమే యూనిఫామ్ ఉంది షర్ట్ నార్మల్ షర్ట్ వేసుకొని నిల్చున్నారు అక్కడ ఇప్పుడు ఉన్నారా పోయారా ఉన్నారు బయట వెహికల్ కూడా ఉంది పోలీసులు కూడా బయట ఒకసారి వెహికల్ ఉంది చూడండి సార్